కేసీఆర్కి మాత్రం ఇప్పుడు ఒక పెద్ద అయోమయమైనటువంటి పరిస్థితి వాస్తవంగా తనకి రెండు జాతీయ పార్టీలతో పోటీ జాతీయ పార్టీలతో ప్రయాణం అన్నటువంటిది ఒక రకంగా ప్రయోజనం ఒక రకంగా ప్రమాదం ఇప్పుడు కర్ణాటకలో జేడిఎస్ జాతీయ పార్టీలతో కలిసి ప్రయాణించింది ఫైనల్గా అది కాస్త ఏకుమేకై అది నిలబడిపోయింది జేడిఎస్ ఇవాళ తృతీయ స్థానం ఉనికి కోసం కొట్టుకునే పరిస్థితి అయింది అట్లాగే ఒకప్పుడు అఖిలేష్ యాదవ్ అట్లాగే కాంగ్రెస్తో కలిసి బీజేపీతో కలిసి ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ దెబ్బకి విలవెల్లాడుతున్నటువంటి పరిస్థితి అట్లాగే మమతా బెనర్జీ అక్కడ కాంగ్రెస్ పార్టీతో కొంతకాలం కలిసింది బీజేపీతో కొంతకాలం కలిసింది కానీ ఆవిడ వరకు ఆపుకోగలిగింది ఇప్పుడు వచ్చేటప్పటికి కేసీఆర్కి అయాచిత వరం రెండు వేల పద్నాలుగు విజయం రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తుకెళ్ళి ఘన విజయం సాధించారు రెండు జాతీయ పార్టీలని నిలబెట్టగలిగారు కానీ ఆ తర్వాత అంటే కాంగ్రెస్ని అంతకుముందే తెలుగుదేశాన్ని పద్నాలుగులో తొక్కేసిన కేసీఆర్కి పద్దెనిమిదిలో తెలుగుదేశం పెద్ద పోటీ అవ్వదనుకుంటే అది కాస్త కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని భయపెట్టింది కాస్త అది దెబ్బతినటం ప్రజలు తననే ఆదరించడంతో సంతోషపడిపోయారు కేసీఆర్ కానీ సీన్ కట్ చేస్తే ఏం జరుగుతోంది అంటే ప్రత్యక్షమైనటువంటి లెక్కలు కనబడుతున్నాయి ఆ లెక్కలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశమే కేసీఆర్కి ఎవరితో కలవాలి అన్నది తెలియలేకపోవడం ప్రస్తుతం చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఏగ్దం పోటీకి వచ్చింది ఆ మునుగోడులో కూడా నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చింది అంతకుముందు రెండు గెలుపు అలాగే హైదరాబాద్లో విజయం సాధించడంతో కేసీఆర్కి అది తలనొప్పి అనిపించింది దాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు మోడీని టార్గెట్ చేస్తూ కర్ణాటక ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోవాలని అర్హం ఫీల్ అయ్యారు సరే అక్కడికేం పని చేయలేదు ఆయన కానీ సీన్ కట్ చేస్తామైంది కాంగ్రెస్ గెలుపు ఇప్పుడు ఆయనకి ఏకమేకై కూర్చుంది అక్కడ కనుక బీజేపీ గెలుచుంటే కాంగ్రెస్ పార్టీ ఈయన చెప్పినట్టు వినేది తెలంగాణలో అక్కడే లాజికల్ మిస్ అయ్యారు ఆయన జేడిఎస్కి ఫైనాన్స్ చేసింది కేసీఆర్ అనే పదం కూడా వినబడుతుంది కర్ణాటకలో అంటే కాంగ్రెస్కి వచ్చేటప్పుడు డీకే శివకుమార్ ఫైనాన్స్ చేస్తే జేడిఎస్కి ఫైనాన్స్ పెద్దగా లేకపోతే కేసీఆర్ చేశారు అన్నటువంటిది అయితే కేసీఆర్ కాంగ్రెస్కి పరోక్షంగా సపోర్ట్ చేయించారు జేడిఎస్తో ఎందుకు అంటే బీజేపీకి తనని తనకి ఎదురుగొండ పోటీకి రాకుండా పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో తీరా చూస్తే వాళ్ళిద్దరు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ విఫలమై జేడిఎస్ ఓట్లు కాస్త కాంగ్రెస్కి పోవడంతో ఇప్పుడు జేడిఎస్ బతుకు బస్టాండ్ అయిపోయింది కానీ కాంగ్రెస్ విజయం ఇక్కడ కేసీఆర్కి ఏకమేకై కూర్చుంది తాను చేసిన సహాయం తనకే రివర్స్ అవుతుందని భావించలేదు ఇప్పుడు ఆ పోటీ జరుగుతోంది ఇప్పుడు అలాంటి సందర్భంలో కాంగ్రెస్తో జట్టు కట్టడం అంటే శరద్ పవార్ కాంగ్రెస్తో కలిసినట్టే ఉంటుంది ఇప్పుడు అక్కడ విడిగా శరద్ పవార్ పోటీ చేస్తే బతుకు బస్ స్టాండే మొన్నటిసారి జరిగిపోయింది ఇప్పుడు బీజేపీ గెలవడానికి రెండు సార్లు కారణమైనటువంటిది అదే అదే సందర్భంలో అక్కడ పొత్తు లేకపోతే తర్వాత బ్రతుకుండరు పొత్తు ఉంటే కాంగ్రెస్ చెప్పు చేతల్లో నడవాల్సి వస్తుంది కాబట్టి ఏం చెయ్యాలి యాక్చువల్గా అయితే ఆ మధ్యకాలంలో కాంగ్రెస్తో మంచి సంబంధాలు మెయింటైన్ చేశారు కేకే భారీ ఎత్తున ప్రయత్నించారు కేకే వచ్చేటప్పటికి వాళ్ళతో కలిసి మూవ్ అయినటువంటి పరిస్థితి కూడా చూసాం అంటే పాత కాంగ్రెస్తో స్నేహాలతో మళ్ళీ టీఆర్ఎస్కి కాంగ్రెస్కి లింకప్ చేశారు కానీ రేవంత్ గట్టి దెబ్బ కొట్టి ఆపగలిగారు ఆ బ్రేక్ ఇవ్వగలిగారు రాహుల్ గాంధీ ప్రియాంక భద్రాల ద్వారా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం అయితే ఒంటరిగానే వెళ్ళాలనుకుంటుంది అయితే నితీష్ కుమార్ ఇంపాక్ట్ వల్ల కేసీఆర్ని పిలవడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ వెళ్తే ఓ బాధ వెళ్ళకపోతే ఒక బాధ వెళ్ళకపోతే న్యూట్రల్ ఇద్దరితో కొట్లాడాలి వెళ్తే మాత్రం కాంగ్రెస్ గూటిపక్షిగా మిగిలిపోతారు అంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ఒప్పుకున్నటువంటి నాయకుడు అవుతారు అది స్టాలిన్ తరహా పరిస్థితి అవుతుందా అంటే చెప్పలేము శరద్ పవార్ తరహా డామినేషనా కుదరకపోవచ్చు అప్పుడు ఏమవుతుంది కాంగ్రెస్ సగం సగం అంటే జేడిఎస్ కాంగ్రెస్ పరిస్థితి అవుతుంది అప్పుడు కేసీఆర్కి పెద్ద తలనొప్పి ఇప్పటిదాకా తన ప్రకారం నడిచినటువంటిది కాస్త రాజకీయం మారిపోతుంది ఇప్పుడు అదే ఆయన ముందు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య మరి అడుగు చూడాల్సి చూడాల్సింది